நெஞ்சமே நீநகராக இருந்தயந்தஞ்சனே தன்னிலங்கைக்கு இறையை செற்ற நஞ்சனே ஞாலும் கொள்வான் குரலாகிய வல்ஜனே என்னும் எப்போதும் என் வாசகமே என் வாசகமே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். பாகவதோத்தமுலரா, நம்மாழ்வார்லு அனுகிரகించినటువంటి ఈ దివ్య తిరువాయిమడి ప్రబంధంలో ఈ రోజున మనం 3వ శతకంలోని 8వ దశకం దానిలో 2వ పాశురాన్ని స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం. నింజమే నీ నగరాగ విరుందవెంతంజనే தன்னிலங்கை கிரையைச்சத்தா நஞ்சனே ஞாலங்கொள்வான் குரலாகிய வஞ்சனே என்னு எப்போதும் என் வாசகமே. ஆழ்வார்லு ஈ பாசுரம்லோ தம யொக்க வாக்கு நிரந்தரம் கூட பரமாத்மக்கே சமர்ப்பிச்சபடாலி, பரமாத்மக்கே கைங்கரியంలో పాల్గొనాలి. వాచిక కైంకర్యం అంటారే అది. క్రిందటి పాశురంలో మనస్సునంతా ఒప్పజెప్పారు, ఇప్పుడు వాక్కుతో కూడా ఎలా సేవించాలి పరమాత్మని. వాక్కు ఉన్నందుకు ఏం చేయాలండి అంటే, శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభ అచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారి అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవాయితి వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. ఇంత మధురమైనటువంటి నామం, చిన్న చిన్న పదాలతో పరమాత్మను కీర్తించడానికి వీలుగా ఉన్న నాలుక మనకి ఉన్నప్పటికీ కూడా ఎంత దురదృష్టం, భగవంతుణ్ణి నామాన్ని కీర్తించట్లేదు ఈ మనుష్యులు. అయ్యో ఎంత కష్టపడతారో కదా అని కులశేఖరాళ్ళవార్లు ఎంతో బాధపడ్డారు మనను గురించి. అహో జనానాం వ్యసనాభిముఖ్యం, ఎన్ని కష్టాల పాలవుతారు. గోవిందనామం తెల్లవారి లేవగానే స్మరించాలి. నిద్ర లేవడంతోనే మనం ఏం చేయాలిట, రెండు చేతులు చూసుకుంటూ కళ్ళు నిలుపుతూనే హరినామం 7 పర్యాయాలు చెప్పాలి. హరి 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 హరి. ఆ తరువాతనే కాలు కిందకు పెట్టి దిగవాలి. భూమి స్వామివారి యొక్క పత్ని భూదేవిని క్షమించమని అడగాలి. అలాగనే స్నానం చేసేటప్పుడు కూడా గోవిందా అంటూ గట్టిగా స్మరణ చేస్తూ మనం స్వామి పుష్కరిణిలోనో లేదా గంగాది సకల తీర్థాల్లో స్నానం చేసినట్లు ఉండాలి స్నానం. అలాగనే అలంకారం చేసుకునేటప్పుడు కూడా శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే గోవింద అంటూ ద్వయమంత్రాన్ని స్మరిస్తూ ఊర్ధ్వపుండ్రాన్ని ధరించుకోవాలి. తులసిమాలను వేసుకుంటాం, తులసిని కోసుకొచ్చేటప్పుడు కూడా ఆ తులసి దగ్గర గోవిందుణ్ణి స్మరిస్తూ తులసి కొయ్యాలిట. ఒట్టిగా తులసి ఎలా పడితే అలా కొయ్యడానికి వీలు లేదు. ఆ తులసి అంటేనే స్వామివారికి చెందినది. స్నానం చేసిన తర్వాత చక్కగా తులసి దళాలు తీసుకుని వచ్చి పెట్టాలి. గంధాన్ని అరగదీసేటప్పుడు కూడా కృష్ణనామస్మరణ చేస్తూ గంధాన్ని అరగదీయాలి. స్వామికి చక్కగా పూజ చేయాలి, సాంబ్రాణి ఒత్తులు వెలిగించాలి. ఎక్కడ నువ్వు ఏ పని చేసినా గోవిందనామంతో గనక చేసినట్లయితే అది గొప్ప యజ్ఞంగా మారిపోతుంది. అందువలనే మహాత్ములైనటువంటి వారు కూడా నిరంతరం కూడా భజగోవిందం భజగోవిందం గోవిందం భజ ఎప్పుడు కూడా ఈ వాక్కు ఉన్నందుకు
గోవింద నారాయణ కృష్ణ అనాలి. ఒకవేళ పుట్టుకతోనే మనం మూగవాళ్ళం అయి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు? ఒక్క పదం కూడా పలకలేం కదా. అటువంటి దుర్దశ నీకు లేదు కదా అంటున్నారు ఆళ్వార్లు. భగవంతుడు ఎంత దయామయుడు, నీకు చక్కగా వాక్కును ప్రసాదించాడే, ఎందుకు మౌనంగా ఉంటావు తండ్రి? ఇది ఒక్కసారి పలకమంటే పలకరేమి రామనామము, అంత కష్టమా? రామ కృష్ణ చిన్నతనంలో పిల్లలకు నేర్పించినట్లుగా నమ్మాళ్ళవార్లు మన మీద అనుగ్రహంతో ఈ దివ్య ప్రబంధాల్లో చక్కగా ఆ గోవిందుణ్ణి గోవిందా అని పిలవండి, నారాయణ అని పిలవండి. మీకు ఎంత సుకృతం కలుగుతుందో మీ కంటికి కనపడదది. అది వెనక కొండలు కొండలుగా ఎత్తెక్కుం ఏడేడు జన్మల దాకా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. పాపం ఎలా వెంటాడుతుందో, పుణ్యం కూడా అంతే. ఆ పుణ్యం ఖర్చు అయ్యే పుణ్యం, కానీ ఈ పుణ్యం ఉంది చూసారా, గోవిందనామంతో వచ్చే పుణ్యము నిలవగా ఉంటుందిట. ఇది సామాన్యమైనటువంటిది కాదు అంటున్నారు. నింజమే నా మనస్సనే నీ నగరాగ విరుందవెన్, గొప్ప నగరంగా చేసుకుని తంజనే నాకు ఆపత్సకుడవి తండ్రి. నా వాక్కు ఎప్పుడూ కూడా ఆ రావణ సంహారం చేసి పరాక్రమాన్ని చూపించినటువంటి శ్రీరామనామాన్ని పలుకుతూ ఉండాలి ఈ వాక్కు ద్వారా. సుఖమే రామ్ దుఃఖమే రామ్, భోగ్గుమే రామ్ యోగ్గుమే రామ్. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, కుచి హాల్ మీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా రామనామం స్మరించాలిట. చమత్కారంగా చెప్తారు, నిజంగా నీకు ఆరాం కావాలంటే, ఆరాం అంటే విశ్రాంతి, ఆ రామ్ బోలు, రాముణ్ణి పిలు. ఆ రామనామం యొక్క శక్తి ఏ విధంగా రోజు రోజుకి నీలో పెరుగుతుందో నువ్వే ఆశ్చర్యపోతావు. మనిషి మనీషిగా మారిపోతాడు. అంతవరకు సామాన్య మానవుడుగా ఉన్నవాడు మహనీయుడుగా ఎలా మారుతున్నాడు? ఒక మహనీయుని యొక్క నామస్మరణ వల్ల. ఆ మహనీయుడు ఎవరు? ఈ లోకాలన్నిటికీ శ్రీరాముడు కదా. ఈ వాక్కుతో ఏ విధంగా సేవించాలి మా స్వామిని అని వీరికి ఈ భాగవతుల యొక్క స్నేహం చేయడం వల్ల మనకు ఇటువంటి విషయాలు తెలుస్తాయిట. అందువల్ల సజ్జనుల దగ్గర కాసేపు కూర్చోవాలి. అంటే మన అన్నమాచార్యుల వారు చెప్తారు, వెంకన్న నామము వెల సులభము ఫలమధికము. మిగిలిన వస్తువులన్నీ ఎలా ఉన్నాయి లోకంలో, వెల ఎక్కువ పెట్టి తెచ్చుకుంటాం, వెంటనే అది పాడైపోతుంది, మళ్ళా రిపేరుకు వస్తుంది, తీసి బయట పారేస్తాం. కానీ వెంకన్న నామం అట్లా కాదు, వెల చాలా సులభము. రోజు రోజుకి మన ఇంటిలో కొత్త వెలుగును, కొత్త ఐశ్వర్యాన్ని, కొత్త దివ్య శక్తిని ప్రసాదిస్తుంట. వేనామాల వెన్నుడా వినుతింప నేనెంత. స్వామి 1000 నామాలు నీకున్నాయి, అవన్నీ నేను స్తోత్రం చేయగలనా? కాదు కదా. కాబట్టి ఒక్క నామమే చాలు ఒద్దికై మమ్ము రక్షింప. మమ్మల్ని రక్షించాలంటే ఒక్క నామం, ఒక్క గోవిందనామం ఒకటే చాలు ఈ జన్మకు. ఈ జన్మనంతా కూడా కడతీరుస్తుంది. అటువంటి చిన్న నామము ఆ రామనామం కదా. ఆ రామనామాన్ని పలకడమే శ్రేయస్కరమని, తద్వారా హనుమదాదులంతా కూడా లోకంలో ఎంతో ఘనులయ్యారని తెలుసుకుంటున్నాం భాగవత గోష్ఠి ద్వారా. కాబట్టి ఈ భాగవత గోష్ఠికి వెళ్ళి 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 ఏమి లాభం జరుగుతుంది మనకి అంటే, ఈ అద్భుతమైన నామ విశేషం తెలుస్తుందిట. అందువల్ల ఆళ్వార్లు ఆ విశేషం తెలుసుకొని తానొక్కరిని కాకుండా తన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా ఆ భాగ్యాన్ని కలిగించాలని ఒక్కొక్క అవయవంతో ఈ కైంకర్యం చేయిస్తూ ఈ పాశురంలో వాక్కుకి ఒక భాగ్యం కలిగిస్తున్నారట. ఓ నా మంచి వాక్క, ఇది ఆ రామనామాన్ని పలుకు, పలికితే ఎంత అదృష్టవంతురాలు అవుతావే. ఓ నాలుకా జిహ్వే కీర్తయా. నాలుకకు ఎవరైనా చెప్తారా అండి? మనకు పిచ్చి అనిపిస్తుంది, ఏమిటి నాలుకతో మాట్లాడుతున్నారు, చేతులతో మాట్లాడుతున్నారు, ముక్కుతో మాట్లాడుతున్నారు అని. మహాత్ములైనటువంటి వారు ముందు తాము చక్కగా సంస్కరించబడి ఎదుట వారికి సంస్కరింపజేస్తారు. తన శరీరం అంతా కూడా భగవంతుని యొక్క సేవలో ఉపయోగపడేట్లుగా చేసి, తద్వారా తాము పొందినటువంటి ఏ ప్రయోజనమైతే ఉందో దాన్ని 10 మందికి పాయసంలాగా పంచిపెడతారట. మధురమైనటువంటి పదార్థం శ్రీకృష్ణ భగవానుడు కదా, ఆ మధురమైన పదార్థం ఒక్కరు కూర్చొని తినవచ్చునా మనం? తప్పు కదా.
కాబట్టి మధురమైన లోకంలో సామాన్య పదార్థాన్ని ఎదుట వారికి పెట్టి మనం తింటూ ఉంటే మధురాతి మధురమైనటువంటి మధురానాథుడైన కృష్ణ భగవాను నీ రామనామాన్ని ఇతరులకు చెప్పకుండా మనం ఒక్కరమే భజన చేయవచ్చునా? అలా చేయకూడదు. కాబట్టి ఓ వాక్కు అంటే తన శరీరంలో ఉన్న ఒక అవయవానికి కైంకర్య భాగ్యాన్ని కలగజేస్తున్నారు ఆళ్వార్లు. ఎంత ఉదారులో చూడండి. ఓ వాక్క, నువ్వు తంజనీ, ఆయన మనకి ఆపద్ బాంధవుడు, ఆపత్సఖ కాకుస్థా శ్రీమన్నారాయణ. భగవద్ రామానుజుల వారు శరణాగతి గద్యంలో స్వామివారిని ఈ పిలుపులు పిలిచారు, ఆపత్సఖ. నిజంగా మనకి ఆపద వస్తే స్నేహితుడు ఏ విధంగా అయితే మనం అడగకపోయినా వాడు సహాయం చేస్తాడు, నిజమైన స్నేహితుడు. కొందరు స్నేహితులు అడిగితే సహాయం చేస్తారు, కొందరు మనం ఆపదలో ఉన్నామంటే ఆ స్నేహం అక్కడితో సరి. ఇంకా ఎప్పుడూ కూడా మన వాడు ఆపదల్లో ఉంటే మాత్రం రాడు, మన యొక్క సుఖంలో ఉంటే వాడు వచ్చి కలుసుకుంటాడు. అటువంటి స్నేహితుడు కాదు సుమా స్వామి, నువ్వు ఆపదలో ఉన్నావని నువ్వు చెప్పనక్కర్లేదు, నువ్వు ఆపదలో ఉన్నట్లు తానే తెలుసుకొని నీకు సహాయం చేసేటువంటి వాడు. ఆపత్సక, నీవు సుందరమైనటువంటి లంకా పట్టణానికి రాజైన రావణుని చంపినా తన్నిలంగై కిరియై చెత్త నంజనే, ఆ లంకనంతా కూడా నాది నేను అనేటువంటి రెండు పట్టు కూర్చున్నట్టవాడు. అహం మమ, దీన్ని అహంకారం అంటారు, రెండవ దాన్ని మమకారం. 10 తలకాయలు, 10 రకాలైనటువంటి ఆలోచనలు, 10 ఇంద్రియాలతో నేను నేను అని కరడు కట్టుకొని పోయి భగవత్ సొమ్మైనటువంటి దానిని నాకు కావాలి అని ఎగబడి సీతామహాసాధ్యని పట్టుకుని చెరబట్టాలని ప్రయత్నించి తానే నాశనమైపోయాడు ఈ 10 తలలు కలిగిన పండితుడు. పండితుడని ఎందుకంటున్నాం? వాడు చెయ్యనటువంటి యజ్ఞం లేదు, వాడు చేయనటువంటి హోమం లేదు. తెల్లవారేసరికి అనేక దేవాలయాల్లో అభిషేకాలు చేసేవాడు. ఏమి చేసినా బుద్ధి గనక సరిగా లేకుంటే వాడు ఎందుకు పనికిరాడు అనేదానికి తాను ఉదాహరణగా నిలబడ్డాడు. వాడే రావణుడు, రావణ బ్రహ్మ కూడా అంటారు. అటువంటి వాడు కూడా క్యారెక్టర్ అని ఏదైతే అంటున్నామో, శీలము, శీలము లేకపోయేసరికి అన్ని గొప్పతనాలు బలాదూరైపోతాయి. వాణ్ణి చూసి ఆంజనేయ స్వామి చెప్తున్నారు, సుందరకాండలో ఆంజనేయ స్వామిని బంధించాడు ఎలాగో ఇంద్రజిత్తు. వాడి దగ్గర ఉన్న ఏకైక అస్త్రం బ్రహ్మాస్త్రం, మిగిలిన అస్త్రాలకు స్వామి లొంగట్లేదు ఆంజనేయుడు. కాబట్టి బ్రహ్మాస్త్రాన్ని క్షణకాలం ఆయన మీద ప్రయోగించి ఆ సమయంలో ఆంజనేయ స్వామిని బంధించి తాను నిజంగా బంధించాను అని అనుకుంటూ తీసుకుని వచ్చి రావణాసురుడు ముందు నిలబెట్టాటండి. ఆ రావణాసురుడు చూసి ఆ సమయంలో ఆంజనేయ స్వామి అంటున్నారు, భ్రాజమానం తతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం. దగద్ధగాయమానంగా వాడు సింహాసనం మీద వెలిగిపోతున్నట్ట. వాణ్ణి కింద నుంచి పైదాకా చూశారు ఆంజనేయుడు. మనసా చింతయామాస తేజసా తస్య మోహిత. అంత మహాకపీంద్రుడు కూడా ఒక్కసారి ఆ రావణాసుని యొక్క తేజస్సు చూసి మోహింపబడ్డాట. అబ్బా బాబా అబ్బా, ఏమి తేజస్సు, ఏమి వైభవం వీడిది. అయితే చాలాసేపు అనుకుని ఇలా అంటున్నారట, యజ్జధర్మోన బలవాన్ శ్యాదయం రాక్షసేశ్వర. నిజంగా ఈ రావణాసురుడే గనక అధర్మం అనేది ఒకటి లేకపోయి ఉన్నట్లయితే శ్యాదయం సురలోకస్య శక్రస్యాపి రక్షిత, వీడు దేవతలను మించిపోయి ఉండేవాడు, ఇంద్రుని లోకాన్ని వశం చేసుకునే ఉండేవాడు. ఇంత బుద్ధి జ్ఞానం కలిగిన వాడికి సద్బుద్ధి లేదే. అంటే ఇహసంతో నవాసంతి అడిగారట కూడా, ఏమయ్యా రావణ, ఇక్కడ మంచివాళ్ళు ఉత్తములు ఎవరు లేరా నీ రాజ్యంలో? ఉన్నా సతో వా నాను వర్తసే, వారి మాట నువ్వు వినవా? ఎందుకని ఇటువంటి పాడు పని చేశావు? సీతామ్మవారిని ఎందుకుని తీసుకొచ్చావు? నువ్వు వీరుడు ఎలా అవుతావు? భీరుడవు. రామలక్ష్మణులు లేని సమయంలో
నువ్వు ఒక సన్యాసి వేషంలో వచ్చి భిక్షాందేహి అని వచ్చినవాడు, నువ్వు వీరుడవని చెప్పుకుంటావా, రాముడు ముందు నువ్వు ఎంత అని ఒక ప్రక్క సీతమ్మ మాట్లాడింది. అదేవిధంగా హనుమంతుడు కూడా బుద్ధి చెప్పాడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ దగ్గర సకల విధములైన వరాలున్నాయి, అనేకమైన దివ్య శస్త్ర అస్త్రాలున్నాయని, అవన్నీ కూడా శ్రీరాముని ముందు దిగజారిపే, గుర్తుపెట్టుకో. బ్రహ్మ స్వయంభూ చతురాననోవా రుద్ర త్రినేత్ర స్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా త్రాతుం నశక్తా యుధి రామవజ్యం. శ్రీరాముడే గనక నేను చంపుతానని రామబాణం పైకి ఎత్తిన నాడు నీ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రము కానీ ఇంద్రాస్త్రము కానీ వారుణాస్త్రము కానీ నీరు కారిపోతాయి. నేను చెప్పే మాట విను. నేను ఎవరిని రామదాసస్య దూతస్య వానరస్య విశేషత, నేను రామదాసుడను రామదూతను సుగ్రీవ మంత్రిని. నేను ఆలోచించి మరీ చెప్తున్నాను, విను విను అని బుద్ధి చెప్పి రామచంద్రుని యొక్క వైభవాన్ని చాటి లంక కాబోయేటువంటి శ్మశానమని కూడా చెప్పి వచ్చారు. అంతేకాదు భస్మం కూడా చేసి వచ్చినటువంటి, స్వామీ నీ పరాక్రమాన్ని మేము దర్శించాము రామాయణంలో. శ్రీరాముడు చేసినటువంటి అలనాటి యుద్ధం ఎవరికి మాత్రం గగుర్పాటు కలిగించదు. కన్నిలంగక్కిరియైచ్చత్త, సుందర లంక రాజ్యమంతా కూడా మొత్తం భస్మమైపోయినట్లుగా రావణాసురుణ్ణి చంపిన నంజనే విషము వంటివాడా. శ్రీరామచంద్రుని ఏమో సామాన్యం అనుకున్నాడు, ఎవరో దశరథరాజ కుమారుడట, అతడు శంకే జీవతివానవా. సీతమ్మ తల్లి దగ్గర చెప్పాట రావణాసురుడు, ఎవరు వ్రతీ స్థండిలశాయీచ, ఏదో వ్రతాలు చేసుకుంటూ ఉన్నాడు, భార్యను రక్షించుకోలేనటువంటి వాడు, భూమి మీద పడుకుని తిరుగుతూ ఉన్నవాడు, సీతా సీతా అని శోకిస్తూ ఉన్నవాడు, నిన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావా? కాదు, నేనెవరనుకున్నావు, పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుణ్ణి, నేను సామాన్యమైనటువంటి వాణ్ణి కాదు, నన్ను రావణుడు అంటారు అని ఓ గొప్పలు చెప్పుకున్నట్ట రావణాసురుడు. ఏమైపోయాడు? ఒక స్వామి యొక్క బాణం చేత మొత్తం అన్ని అధికారం కోల్పోయాడు, అహంకారము కోల్పోయాడు, చివరికి కింద పడ్డాడు. ఆహా, ఆ రామచంద్రుని యొక్క వైభవాన్ని చూసి తనలో తానే అనేక రకాలుగా మెచ్చుకున్నట్ట. తమ్మన్యే రాఘవం వీరం నారాయణమనామయం, ఇతడు నారాయణుడు సుమా అని చెప్పుకున్నటువంటి ఆ సుందర లంకాపట్టణ రాజు రావణుని చంపి విషము వంటి వాడా, అటువంటి అంటే దుర్మార్గులకు విషములాగా సజ్జనులకు అమృతములాగా ఉన్నటువంటి వాడు నారాయణుడు. కాబట్టి ఆ రావణ సంహారం చేసినటువంటి మహానుభావా, జ్ఞాలం కొల్వాన్ కురళాఘియా నంజనే, ఇక ఈ భూమిని మహాబలి నుండి వశం చేసుకోనడానికైనా నువ్వు ఏం చేసావు, వామనుడుగా వచ్చావు. జ్ఞాలం కొల్వాన్, జ్ఞాలం అంటే భూమిని, కొల్వాన్ తీసుకుని కురళాఘియా పొట్టివాడుగా వచ్చినటువంటి ఓ వామనా, ఎన్ను ఎప్పోదుం ఎన్వాశగమే, నువ్వు వంచకా వంచన చేశావయ్యా అంటూ నిన్ను సదా ఈ వాక్కు ద్వారా కీర్తిస్తున్నాను అంటూ నమ్మాళ్ళవార్లు ఈ పాశురంలో, నెంజమే నీ నగరాగ విరుందవెన్ తంజనే తన్నిలంగై కొరియై చెత్త నంజనే జ్ఞానకొల్వాన్ కురళాగియ వంచనే ఎన్ను ఎప్పోదుం ఎప్పుడు కూడా ఎన్ వాచగమే, ఈ వాచా కైంకర్యం నేను చేసుకుని ధన్యుణ్ణవుతానని తన వాక్కుకి కైంకర్యాన్ని ఇచ్చారని తెలియజేస్తున్నారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం. నంజమే నీ నగరాగ ఇరుందయం తంజనే తన్నిలంగైక ఇరయ్యై చెట్ర నంజనే జ్ఞాలం కొల్వాన్ కురలాగయ వల్జనే ఎప్పోదుం ఎన్ వాచగమే ఎన్ వాచగమే ఏ ఏ ఏ ఆ
ஆழ்வார் திருவடிகளே